హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగునారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటే నేను వచ్చేసాం ఈ ఆర్జే శోభ బాగున్నారండి అందరు బాగున్నారా బాగుండాలండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి అట్లాగే మనం సంగీతం కూడా ముఖ్యమండి మన లైఫ్ లో సంగీతం అనేది కూడా చాలా ముఖ్యం కదా మరి అందుకేనండి మీ అందరి కోసం కూడా సంగీత కళాకారుల్ని ఒక్కొక్కరిగా నేను మీకు పరిచయం చేస్తున్నాను మరి ఆ నేపథ్యంలోనే ఈవేళటి మన గెస్ట్ ఎవరు అని మీకు చెప్పబోయే ముందు రెండు మాటలు చెప్తాను వినేసేయండి ఆ మాటలు చెప్పబోయే ముందు నేను మీకు ఫోన్ నెంబర్లు కూడా చెప్తాను ఒక్కసారి అందరూ కూడా ఫోన్ నెంబర్లు నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705322005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005 యుకే నుంచి చేసే ఆత్మీయులైతే 11538205 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705322005 స్కైప్ ఐడి కూడా ఉంది తెలుగు అన్నారా రేడియో మీరు వచ్చే గెస్ట్ తోటి ఏమైనా మాట్లాడాలన్నా మరి సంగీతం గురించి మీకున్న ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా వెంటనే కాల్ చేయొచ్చండి మరి ఆ గెస్ట్ ఎవరు అని మీకు నేను పరిచయం చేసేస్తాను సంగీతానికి పరవశించని ప్రాణి ఉండదు కష్టాలలో కూడా ఆనందింపచేసేది రోగులని సైతం స్వస్థత పరిచే దివ్య ఔషధం సంగీతం అటువంటి కర్ణాటక సంగీత కళాకారిణి ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ఏమిటో వివరించడానికి శ్రీమతి నాగపూర్ణిమ గారు ఈరోజు మన ఎన్ఆర్ఏ రేడియో అతిథిగా వీచేసి ఉన్నారు ట్రినిటీ అంటే త్రిమూర్తులు కర్ణాటక సంగీత త్రిమూర్తులైన త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితార్ శ్యామశాస్త్రి గారు సంగీత త్రిమూర్తులు వీరి గురించి వివరిస్తూ వారు స్వరపరిచిన గీతాలాపనతో అలరించటానికి వచ్చేసారండి నాగపూర్ణిమ గారు పూర్ణిమ గారు మా ఎన్ఆర్ఏ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి నమస్తే అండి నమస్తే అండి శోభ గారు నమస్తే అండి థ్యాంక్ యూ అండి మరి ముందుగా మన షో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక మంచి పాట వినిపిస్తారా తప్పకుండా అండి ఓకే పాడండి మొదటిగా ముత్తుస్వామి దీక్షితార్ గారు రచించిన మహాగణపతి అని నాటరాగంలో పాడుతున్నానండి తప్పకుండా పాడండి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి వశిష్ఠ వామదేవాదివందిత మహాగణపతి మనస స్మరామి మహాదేవసుతం మహాదేవసుతం గురు గుహనుతం మహాదేవసుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాదేవసుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మనస స్మరామి చాలా చాలా బాగుందండి గణపతి సంగీతం నాపుతారా ఓకే నిమిషం అదండి చాలా బాగుందండి చాలా బాగుందండి మరి గణపతి ప్రార్థన తోటి మీ సింగర్స్ ఎవరైనా కూడా ముందుగా పాడేది ఆ పాటే చాలా బాగుంది చాలా చక్కగా పాడారు
మేడం, మరి ముందుగా మన టాపిక్ ఏంటంటే ట్రినిటీ ఆఫ్ కర్ణాటక సంగీతం కదా. అసలు ట్రినిటీ ఆఫ్ కర్ణాటక సంగీతం అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి తెలియజేయరా? ట్రినిటీ అంటే త్రిమూర్తులు అండి, మన సంగీత త్రిమూర్తులు. వారు మొదటగా శ్యామశాస్త్రి వారు, తర్వాత త్యాగరాజు, తర్వాత ముత్తుస్వామి దీక్షిత. వీళ్ళు 1750 నుంచి 1850 దాకా ఈ మధ్యకాలంలో జన్మించిన వారు వీళ్ళు. దాన్ని స్వర్ణయుగం అని కూడా అంటారు, సంగీత సామ్రాజ్యానికి స్వర్ణయుగం అని కూడా అంటారు ఆ టైం పీరియడ్ ఆఫ్ టైంని కూడా. సో వాళ్ళు చేసిన రచనలు త్రిమూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యతనిస్తూ చేశారండి. శ్యామశాస్త్రులు వారు తాళ ప్రదర్శనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, అలాగే త్యాగరాజు వారు భావానికి, ప్రతి పదానికి అవతల వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేట్టు రచన చేయటం, చాలా లే పర్సన్ కూడా అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసేట్టుగా ఆయన రచనల్లో ఉంటుంది, భావయుక్తంగా ఉంటుంది. అలాగే ముత్తుస్వామి దీక్షిత రాగం మీద ఎక్కువ, అలాగా వీళ్ళ ముగ్గురిది భావ రాగ తాళాల మీద. శ్యామశాస్త్రి వారు తాళాల మీద ఎక్కువగా రచన, దాని మీద కాన్సెప్ట్ ఎక్కువగా పెట్టారు. సో ఇలాగా మనకి త్రిమూర్తులు వారు వచ్చిన తర్వాతే ధాతు అనే, ధాతువు అంటే స్వరం. అంతకు ముందు దాకా అన్నమయ్య, రామదాసు, నారాయణ తీర్థులు వారు వీళ్ళందరూ, జయదేవుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకి ఊరికే భక్తి సంగీతమే ఉండేది. వాళ్ళ భావం ఆ టైంకి, వాళ్ళకి ఆ భావం కలిగినప్పుడు వాళ్ళు ఒక సంకీర్తన చేసుకునేవారు. అదే శిష్యులు విని దాన్ని పరిగణనలోకి తీసుకొచ్చారు. కానీ అప్పటిదాకా స్వరకూర్పు అనేది లేదు. పురంధరదాస్ వారు అప్పుడు ఈ త్యాగరాజు వారి దగ్గర నుంచి నిర్దిష్టంగా, అప్పుడు ఎలా అయితే త్యాగరాజు వారు, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి ఎలా అయితే రచనలు చేశారో అది ఇప్పటికీ అలాగే పాడుకుంటున్నాం మనం. కానీ అన్నమయ్య గారిది, రామదాసు వీళ్ళందరివి స్వరకూర్పు లేకపోవడం మూలంగా వారు ఎలా పాడారో అనేది మనకి తెలియదు. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకపోవడం, అచ్చు వేసే ఇవి, ఆ రాజ్యం పాలించే రాజుగారు తప్పక తీసుకుని ఏదన్నా చేస్తే తప్పితే అది కూడా తాళపత్ర గ్రంథాల్లో కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాతే మన సంగీతానికి ఒక నిర్దిష్టమైన ఒక బాణి అనేది ఏర్పడింది. ఇప్పటిదాకా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో అందుకని కర్ణాటక సంగీతానికి వీళ్ళు ముగ్గురిని మూర్తిత్రయం అని కూడా అంటారు. సూపర్ అండి, నిజంగా అంటే ఈ త్రిమూర్తులు అందరూ కూడా, ఈ త్రిమూర్తులు వచ్చిన తర్వాతే స్వరకల్పన అనేది ప్రారంభమైంది అంటారు. స్వరం, ఈ సప్తస్వరాలు ఏవైతే సరిగమ పదని అనేవి ఏదైతే ఉన్నాయో, ఈ సప్తస్వరాల్లోనే ఏ రాగంలో అయినా కూర్చినా ఈ సప్తస్వరాల్లోనే చేయడం, అదే రకంగా సాహిత్యాన్ని దానికి అనుగుణంగా మలచడం, సాహిత్యాన్ని స్వరానుగుణంగా, స్వరాన్ని సాహిత్యానికి అనుగుణంగా మలుచుకుంటూ కీర్తనలు చేయడం, అలాగా శిష్యగణం ద్వారా మనకి ఇంత సంగీతం అందింది, ఇన్ని వేల సంకీర్తనలు అందినాయి. ఇలా వీళ్ళది ఒక్కొక్కళ్ళది చెప్తారు. శ్యామశాస్త్రులు వారిది వారిదేమో కదడీ పాకం లాగా, అంటే అరటి పండు పాకం చేస్తే ఎలా ఉంటుంది, ఎంత థిక్గా ఎలా ఉంటుందో ఆయన రచనలు అలా ఉంటాయట. అలాగే త్యాగరాజు వారిదేమో ద్రాక్ష రసంలా ఉంటుందిట, ద్రాక్ష పాకం లాగా, అంటే ఆ పండును మనం ఎంత సులువుగా తినేయగలం. అవును. అలాగే దీక్షితులు వారి రచనలు నారికేళ్ళు అంట, కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ మనం నీళ్ళు ఎప్పుడు తాగగలుగుతాము, చెట్టెక్కి చెట్టు కాయ దింపి పీచు తీసి కొట్టి, చాలా గట్టిగా ఉంటుంది అది కొట్టి, అప్పుడు కానీ దాని కొబ్బరి నీళ్లు తాగలేము మనం. సో అంటే ఆయన రచనలు అంత డెప్త్ గా ఉంటాయి. ఎక్కువ కొంచెం విఘ్నత ఉన్న వాళ్ళు మాత్రమే పాడగలిగే దీంట్లో ఉంటారు. అలాగే శ్యామశాస్త్రి గారిది కూడా ఎంతో విఘ్నత ఉండాలి, కానీ త్యాగరాజు వారిది ఎంతో సరళంగా, భావయుక్తంగా, చాలా ఈజీగా అర్థమవుతుంది ఆయన రచన. సో అందుకే కదా మేడం ఎక్కువ మంది త్యాగరాజ స్వామి వారి కీర్తనలు ఎక్కువ పాడుతూ ఉంటారు కదా. ఆయనే మనకి సంగీత గురువు అంటే త్యాగరాజు అని వెంటనే అంటారు.
మీరు శ్యామశాస్త్రులు వారు ముత్తుస్వామి దీక్షిత్ గారు కూడా అంతే సంగీత సేవ చేశారు. కానీ వీరి రచనలు ఎక్కువగా జనుల్లోకి వచ్చాయి. ఆయనకి శిష్య బృందం కూడా ఎక్కువ. శిష్య బృందం ఎక్కువ అవ్వడం మూలంగా ఆయన చేసిన రచనలు నలుదిశలకి వెళ్ళాయి. చాలా ఈజీగా ప్రతి వాళ్ళకి అర్థమైనాయి. ఓ, అందుకే ఎక్కువగా రచనలు ఏంటి అంటే ఎక్కువగా మరి త్యాగరాజు గారి కీర్తనలే ఎక్కువ పాడుతూ ఉంటారు అందరు కృతులు. డైలీ రొటీన్ కి సూటబుల్ గా ఉంటాయి అన్నమాట. మన మన జనరల్ గా ఇంట్లో జరిగే విషయాలు, మన మనసు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటుంది, టైం టు టైం కోపతాపాలు ఇవన్నిటిని ఆయన అందులో కీర్తనల్లో మిళితమై ఉంటాయి. ఓకే, మరి ముందుగా మనం శ్యామశాస్త్రి గారి గురించి తీసుకుంటే మరి ఆయన ఏమేం రచనలు చేశారు, ఎన్ని రచనలు చేశారు? అది ముందు శ్యామశాస్త్రి గారి వారి సంగతికి వస్తే, శ్యామశాస్త్రులు వారు 17వ శతాబ్దానికి చెందినవారు. ఆయన మొదటి అంటే ఈ త్రిమూర్తుల్లో త్యాగరాజు వారు సెకండ్ పర్సన్ గా తీసుకుంటారు. మనం ఎక్కువగా కీర్తనలు తీసుకునేది త్యాగరాజు వారిదే, కానీ ముందుగా ఫస్ట్ వీళ్ళ ముగ్గురులో పెద్దవారు శ్యామశాస్త్రుల వారు. వీరు పుట్టింది 1750 ప్రాంతంలో పుట్టారు. వీరు త్రిమూర్తులుగా ప్రసిద్ధి చెందారు. అండ్ వీళ్ళేమో ఈయన కృత్తికా నక్షత్రంలో జన్మించారు. కృత్తికా నక్షత్రం అన్న వడదేశస్థు వడమాల అను శాఖకు చెందిన బ్రాహ్మణుడు ఈయన. వీరు కూడా ఇదివరకు మద్రాసు ఆంధ్ర రెండు కలిసి ఉండేవి, ఉమ్మడిగా ఉండే. అప్పుడు మనకు ఆంధ్రదేశము తమిళ దేశము అంతా కలిపే ఉండేది కదా, అప్పుడు విడదీసి లేదు. సో అందరూ ఇక్కడ నుంచి వలస, వాళ్ళ పూర్వీకులు వలస వెళ్ళిన వారు, వలస వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు. సో అందులో అక్కడ వాస్తవులు అయిపోయారు అనమాట. వాళ్ళు కర్నూలు ప్రాంతం వాళ్ళు అని చెప్తారు శ్యామశాస్త్రులు వారిని. ఓకే, మరి వీరి రచనా శైలి ఇందాక చెప్పారు కదా, ఏంటి ద్రాక్ష రసం అని అన్నారు కదా. వీరి రచనా శైలి ఏమో వీరి రచన ద్రాక్ష పాకం కాదు, త్యాగరాజు వారిది. వీరిది కదళీ పాకం, అరటి పండు లాగా ఉంటుంది వీరి రచన. అరటి పండు అది తింటే ఎలా కడుపు నిండినట్టు ఉంటుంది. వీరి రచనలో చాపు తాళ ప్రస్తావన కూడా ఒకటి ఉండేది కదా నాకు తెలిసి. అవునండి. మరి దాని గురించి ఏమన్నా రెండు మాటలు చెప్పండి. చాపు తాళం అంటే ఏంటి, అలాగే ఆనంద భైరవ అంటే ఏంటి? చాపు తాళం అంటే తక్కిట్ట తక్కదిమి. చాపు అంటే 7 అక్షరాలు, 7 అక్షరాలకి సమంగా ఉండేది చాపు తాళం అంటే. తక్కిట్ట తక్కదిమి. అలాగే ఆయన విలోమ చాపు తాళం కూడా వేసేవారు. అంటే 3+4 అనేది మామూలుగా రెగ్యులర్ గా ఉండే చాపు తాళం, 4+3 కూడా కలిపి చేశారు. తక్కదిమ్మి తక్కిట అని కూడా ఆయన అలాంటి కూర్పులు కూడా చేశారు. అలాంటి రచనలు కూడా చేసి అలాంటి రచనలు అంటే అంత నాలెడ్జబుల్ గా చేసేవారు ఆయన రచనలు. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. మరి ఆనంద భైరవి రాగం ఈయనకి ప్రత్యేక, ఆయనకి ఆనంద భైరవి అంటే ఆనంద భైరవి అన్న, భైరవి అన్న ఆయన చాలా ప్రత్యేకమైన ప్రీతి అన్నమాట. ఈయన కామాక్షి అమ్మవారి భక్తులండి. వీరి పూర్వీకులు బంగారు కామాక్షిని పొందిన వారు. వీరు వాళ్ళ వాళ్ళ ఇంటి ఇలవేల్పు ఆవిడ. అయితే మరి ఈ భైరవి రాగంలో ఏమన్నా పాట పాడగలరా? భైరవి, భైరవిలో స్వరజతి ఉందండి. ఆనంద భైరవి గాని భైరవి గాని ఏదైనా పర్లేదు. భైరవి, భైరవిలో స్వరజతి ఉంది ఆయనది. చాపు తాళంలో నేను చెప్పానే ఇందాక తక్కదిమి అని, ఆ చాపు తాళంలో 7 అక్షరాలు దీంట్లో. అయితే ఒక్కసారి ఒక్కసారి మా కోసం వినిపించండి. ఆ స్వరజతి సాహిత్యం ఇది పాడబోయే ముందు ఒక విశ్లేషణ అండి ఈ చాపుతాళ స్వరజతి గురించి. ఈయన ఈ స్వరజతిలో 8 చరణాలు ఉంటాయండి. ఈ 8 చరణాల్లో సప్తస్వరాలు వస్తాయి. ఆయన అసలు ఆ చరణం మొదలు సాతో మొదలవుతుంది, 2వ చరణం రీతో మొదలవుతుంది,
అలాగా తర్వాత మూడో చరణం గాతో అలా ఈయన ప్రత్యేకత అది సప్తస్వరాలు సరిగమ పదని అలాగా మొత్తం అండ్ లాస్ట్ మళ్ళీ తారాస్థాయి షడ్జమం దాకా ఆయన చరణ కూర్పు అలాగా ఉంటుంది. సూపర్ అండి, వినిపించండి. అయితే విందాం. చాలా చాలా బాగుంది మేడం. మరి మనకు ఒక ఆత్మీయులు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, వారు ఎవరో ఏంటో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. డ్రాప్ అయిపోయారు అనుకుంటానండి, కాల్ కట్ అయిపోయిందండి. మరి ఇప్పుడు చేసిన ఆత్మీయులు ఎవరో ఇంకొకసారి ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. బాగుంది మేడం, నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. ఇంకొకటి అండి, ఈ స్వరజితులు మూడు రాశారండి ఆయన, శ్యామశాస్త్రుల వారు. కామాక్షి అమ్మవారి మీద హిమగిరి తనయ్య అంటూ, ఎదుకుల కాంబోజి, భైరవి తోడి, ఈ మూడు రాగాలు చాలా రత్నత్రయం అంటారు శ్యామశాస్త్రుల వారి ఆణిముత్యాలు, రత్నత్రయం అని కూడా అంటారు. బాగుంది, చాలా చక్కగా చెప్పారు, చక్కగా చెప్తూ ఉంటే గాని నేర్చుకోలే చాలా అంటే విళంబ కాలంగా ఎంతో సంగీత జ్ఞానం ఉంటూ నేర్చుకోవాల్సిన కీర్తనలు ఇవి. పిల్లలకి జనరల్ గా స్వరజతులు అనగానే మొదటే నేర్పించేస్తూ ఉంటారు, అంటే గీతాలు అవ్వంగానే స్వరజతులు మొదలు పెడతారు స్వర పల్లవులలా. అప్పుడు చెప్పిన స్వరజతుల్లో
ఈ కామాక్షి స్వరజతులు చెప్పరు. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా ప్రావీణ్యం రావాలి. వర్ణాలు అవన్నీ బాగా కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు ఈ స్వరజతులు అప్పుడు అందుతాయి. అందుకని ఈ మూడు పిల్లలకి వెంటనే కొంత ఏదో ఒక ఏడాది రెండేళ్ళు నేర్చుకోగానే వెంటనే నేర్పించరు. కొంత ప్రయాణం, సంగీత ప్రయాణం జరిగినప్పుడే ఆ శ్యామశాస్త్రులు వారి రచన అర్థమయ్యి పాడగలుగుతారు. ఎందుకంటే మందర స్వరాల్లో ఎక్కువ ఉంటుంది ఈయన రచన, నిదానంగా ఉంటుంది. మరి త్రిమూర్తుల్లో ఒకరైన శ్యామశాస్త్రి గారి గురించి వారి రచనా శైలి, అట్లాగే చాపు తాళ ప్రస్తావన, ఆనంద భైరవి రాగం, మరి ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. మరి నెక్స్ట్ మనం త్యాగరాజు గారి గురించి చెప్పుకుందామా? తప్పకుండా అండి. త్యాగరాజు గారి రచనా శైలి ఏంటి? మరి వారు నారద పాస్తి మహామంత్రి ప్రస్తావన కూడా ఒకటి ఉన్నట్టుంది, మరి వాటి గురించి కూడా వివరించండి. ఓకే ఓకే. వీరు శ్యామశాస్త్రుల వారు, త్యాగరాజు వారు కూడా ఇద్దరు మంచి స్నేహితులు అని కూడా వినికిడి ఆ వారి శిష్య బృందం ద్వారా తెలిసిన, మన తాళపత్ర గ్రంథాల ద్వారా తెలిసిన విషయం అది మనకి. త్యాగరాజుల వారు నెక్స్ట్ జనరేషన్ వారు అన్నమాట. ఈయన 1767 సర్వజిత్ నామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ షష్ఠి శుక్రవారం నాడు తిరువారూరులో జన్మించారు. వీరు కూడా మన ఆంధ్రాకి చెందిన వారే. వీరు కూడా, వీరి పూర్వీకులు కూడా వలస వెళ్ళిన వారే. వీరి పూర్వీకులు కూడా వలస వెళ్ళి అక్కడ స్థిరపడి ఉన్నవారే. తండ్రి రామబ్రహ్మం గారండి, తల్లి సీతమ్మ. తాతగారు కూడా గిరిరాజ కవి అని, ఆయన కూడా గొప్ప పాండిత్యం గలవారు. వారు కాకర్ల వంశానికి చెందినవారు. వీళ్ళు ముల్కనాటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు కూడా అని అంటారు. వీళ్ళ గోత్రం భరద్వాజ గోత్రం అని అంటారు. 16,000 సంవత్సరం ప్రాంతంలోనే వీరు ఆంధ్రదేశం నుంచి తమిళనాడుకి వలస వెళ్ళిపోయిన వారు. ఈయన త్యాగరాజు వారు జన్మతః రామభక్తుడు అవడం మూలంగా బాల్యంలోనే తల్లి దగ్గర జయదేవుని అష్టపదులు, మొదట ఆయనకి సంగీతం అంటే జన్మతః సంగీత జ్ఞానం ఉన్నది ఆయనకి. దాంతో తల్లి దగ్గర జయదేవుని అష్టపదులు, పురంద్రదాసువి దేవర్నామాలు, అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, తండ్రి పూజా మందిరం వద్ద ఎప్పుడూ ఆయన కీర్తన చేస్తూ ఉండేవారు. ఓకే అండి. మనకు మేడం ఆత్మీయులు వచ్చారు మేడం, మళ్ళీ కాల్ డ్రాప్ అవుతుంది, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, నా పేరు మాధవి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మాధవి గారు, మనకి పూర్ణిమ గారు లైన్ లో ఉన్నారండి, మాట్లాడండి. త్యాగరాజ స్వామి గారి కీర్తనైన నాదా తనుమనిషం అది వినాలనే కోరిక ఉంది, అందువల్ల కాల్ చేశాం. మా కోసం అది కొంచెం వినిపించగలరా? ఓ తప్పకుండా అండి. చిత్తరంజని రాగం. అవునండి, చిత్తరంజని రాగం. బాగుందండి. ఎట్లాగో వారు త్యాగరాజు గారి గురించే ప్రస్తావన చేస్తున్నారు, మీరు కూడా అదే పాట అడిగారు, తప్పకుండా వినిపిస్తారండి మేడం గారు. ఓకే అండి. ఇలా త్యాగరాజు గారి కీర్తనలో చాలా భక్తి రసము ఇవన్నీ ఇమిడి ఉంటాయండి. ఎంతో ఆయన రామభక్తి, మొత్తం అంతా రామభక్తి మయంగా ఉంటుంది ఆయన రచన అంతా. ఒక్కొక్కళ్ళు శ్యామశాస్త్రుల వారేమో కామాక్షి అమ్మవారిని ఎక్కువ కొలుస్తూ, త్యాగరాజు వారు రాముడిని ఎక్కువ కొలుస్తూ, అలాగే ముత్తుస్వామి దీక్షితారు వారు సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి ఎక్కువ స్తుతిస్తూ అలాగ వాళ్ళు ఒక మార్గంలో వెళుతూ వచ్చారు. సో ఈయన త్యాగరాజు వారు మధుర కంఠంతో త్యాగరాజ సంగీత శిక్షణ ఇవ్వదలిచి వాళ్ళ తండ్రి గారు తంజావూరు ఆస్థాన విద్వాంసులైన సొంటి వెంకటరమణయ్య గారి దగ్గరికి ప్రవేశపెట్టారండి. ఈయన ఏకసంత గ్రాత అవటం మూలంగా పాండిత్యం సంపాదించడమే కాకుండా వీణా వాద్యంలో కూడా మిక్కిలి ప్రసిద్ధి చెందినవారు త్యాగరాజు వారు. వీరు వీణ కాళహస్తయ్య దగ్గర సంగీత గ్రంథములు పరిశీలించేవారట. రామకృష్ణ ఒకసారి వీడికి తారక మంత్రం ఉపదేశించారండి. అది ఎలా జరిగిందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. రామకృష్ణానంద స్వామి గారు అనే ఒక యతీంద్రులు వారు వారి ఇంటికి వచ్చారు. త్యాగరాజు దగ్గర ఆయన చూసిన బుద్ధి కుశలత, భక్తి పారవస్యం దానికి ఎంతో సంతసించి ఆయన నారదోపాస్తి
అను మహామంత్రమును ఉపదేశించారు. ఎస్ ఎస్ అవునండి. ఇప్పుడు ఎందుకంటే మనం దాని గురించి నారదుడే నారదుడే ఆయన ఆయనకి స్వయంగా ప్రత్యక్షమయ్యి గ్రంథాలు ఆయనకి ఇచ్చారు అని చెప్పనని అంటారు. స్వరార్ణవము ఈ ఆయన చేతికి అందించి నీ సంగీతంలో గల సందేహాలన్నీ ఈ నారదీయము స్వరార్ణము ద్వారా నీకు ఈ సందేహాలన్నీ తీరుతాయి అని చెప్పని ఆయన అంతర్ధానం అయిపోయారట. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆయనకి స్ఫురణ కలుగుతుంది. ఈ వచ్చిన వారు ఈ యతీంద్రులు ఎవరు నారదుడే ఇలాగా యతిలాగా వచ్చి ఆయనకి దర్శనమిచ్చారు అని అనుకుని మొట్టమొదటిగా శ్రీ ప్రాణడ రాగంలో శ్రీ నారద నాద సరసీరుహ భృంగ అని ఒక కీర్తన, వరనారద నారాయణ స్మరణ విజయశ్రీ రాగంలో ఇలాగ రచనలు చేశారు ఆయన. మనకి ఇప్పుడు మాధవి గారు కూడా ఏదో ఒక పాట అడిగారు కదా, మరి వారి కోసం వినిపిస్తారా? అది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అది రచన కొంచెం ఇదిగా ఉందండి. అది నేను ఇంకా అది ఇంకా నేను దాని సాధన దీంట్లో ఉన్నాను నేను. సో ఇంకా బాగా నేర్చుకోవాలి దాన్ని నేను. సర్లేండి, మన తాగరంగారి చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి వినిపించే ప్రయత్నం చేద్దామండి. మరి రెండవ శరభోజి కాలం నాటి ఒక సంఘటన కూడా ఒక ప్రస్తావన ఉంది మన త్యాగరాజు గారి దానిలో. అవునండి, మరి దాని గురించి కూడా ఏమన్నా రెండు మాటలు చెప్పేయండి. ఆయన శరభోజి గారు అనేవారు రాజ్యానికి తంజావూరు రాజ్యానికి రాజు గారండి. ఆయన ఆ రాజువారు ఆయనని ఈయన ప్రఖ్యాతి విని త్యాగరాజు గానం ఆయన స్వయంగా ఆయన ఆస్థానంలో వినటం కోసం ఆయన్ని భటులతో పిలిపిస్తారు. పిలిపిస్తే ఆహ్వానించగా నేను ఈ ఐహిక సుఖములకు నేను విముఖుణ్ణి, నేను తిరస్కరిస్తున్నానని చెప్పని ఆయన ఆస్థానానికి వెళ్ళరు ఈయన. ఓకే మేడం, మనకి ఒక ఆడమిల్ కూడా వచ్చారు, ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఓకే, నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే మేడం, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు పి శైలజ, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. హలో హలో చెప్పండి. నమస్తే మేడం, చాలా బాగుంది మేడం, బాగా చెప్తున్నారు. నాకు చాలా ఇష్టమైన త్యాగరాజ స్వామి కృతి ఒకటి పాడగలరా అండి? తప్పకుండా అండి, ఏంటి చెప్పండి. బంటురీతి కొలువు ఒకసారి పాడి వినిపించండి మేడం. బంటురీతి కొలువు, అలాగే అండి. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా అండి, వింటూ ఉండండి, మేడం గారు పాడుతూ ఉంటారు. బంటురీతి కొలువి బంటురీతి కొలు వియ్య రామ, బంటురీతి కొలు వియ్య రామ, బంటురీతి కొలు వియ్య రామ, బంటురీతి కొలు వియ్య రామ, బంటురీతి కొలు Yeah.
అలా బంటు రీతి అంటే రాముడిని స్తుతిస్తూ కనీసం నీ ముందు బంటుగా ఆయన నిలబడి ఉండే కొలువివ్వు అనే సంకీర్తనని ఆయన ఇలా హంసానందిని హంసానాథన్ రాగంలో కూర్చారండి. సూపర్ అండి, నిజంగా చాలా బాగుంటాయండి త్యాగరాజ గారి కీర్తనలన్నీ కూడా, ఎంతో వినసొంపుగా కూడా ఉంటాయి. మరి వీరి అన్నగారు పంచాయతన విగ్రహాలు మాయం చేశారు అని ఒక్క వీరి చరిత్రలో ఉంటుంది, మరి దాని గురించి కూడా ఏమైనా చెప్తారా? అదే ఇది శరభోజీ గారి, ఇప్పుడు ఎవరైతే ఈ రాజుగారు తంజావూరు రాజైన శరభోజీ గారు ఆహ్వానిస్తే ఈ త్యాగరాజు వెళ్లకుండా ఆయన పంపించిన లాంఛనాలు మణులు మాణిక్యాలు అవన్నీ తిరస్కరిస్తారు కదా ఆయన త్యాగరాజు గారు. తిరస్కరించినందుకు జపేశుడికి ధన ఆశ ఎక్కువ. ఈయనకి ఎంతసేపు త్యాగరాజు వారికేమో ఎంతసేపు రామభక్తి రామమయం రామ సంకీర్తన ఇది తప్పితే ఇంకో దృష్టి లేదు. ఇలా తమ్ముడికి వచ్చిన అవకాశం వాళ్ళ ఇంటికి వచ్చిన సంపదని తిరిగి పంపించేశారనే కోపంతో ఎంతసేపు ఈ రాముడు ధ్యాసలో ఉంటాడు, ఏమీ పట్టదు, డబ్బు వద్దు అంటాడు, ఏమొద్దు అంటాడు అని చెప్పని, ఆ రాముడే లేకుండా ఉంటే కనీసం తెలుస్తుంది అని చెప్పని వారి తండ్రి ద్వారా వచ్చిన పంచాయతన విగ్రహాల్ని కావేరీ నదిలో చేసేస్తారు, నిమజ్జనం చేసేస్తాడు. చేసేసినప్పుడు ఆయన ఎందు దాగినాడో అనే తోడి రాగం పాడుతూ అని సొమ్మసిల్లిపోతాడు, వెతుక్కుంటాడు. పూజా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ విగ్రహాలు ఉండవు. విగ్రహాలు ఉండకపోయేటప్పటికి ఏమైపోయాడు నా రాముడు అనే దీంట్లో ఎందు దాగినాడు అంత బాధలో కూడా సంకీర్తన చేయడం. మీరు ఎవరు కూర్చుని అలా రచన చేసినది కాదు, ఆయన వాళ్ళ భావయుక్తంగా ఆ టైం ఇప్పుడు ఆ సమయానికి వాళ్ళకి ఎలా ఫీలింగ్ కలిగితే అలా రచన చేసేసే అలా పాడేసుకునేవారు. వెనక వారి శిష్య బృందం ఉండి దాన్ని స్వామివారు మీరు ఇలాగా ఈ సమయంలో ఇలా పాడారు, ఇది ఏ రాగము, దీనికి స్వరము ఇది ఎలా అని అడిగి అప్పుడు ఆయన ద్వారా కూర్చుని మళ్ళీ తిరిగి విశ్లేషించి ఆయన వాళ్ళు రచన చేసి శిష్య బృందం అంతా మన దాకా వచ్చేదాకా అందించారు. పుస్తకం తీసుకుని రాసి అప్పుడు ఆ భావాన్ని వ్యక్తం చేసి ఇలా వాళ్ళ భక్తిని వాళ్ళు చెప్పుకోలేదు. ఎప్పుడైతే రాముడు అక్కడ గుళ్ళో కనిపించలేదు వెంటనే ఆయన సొమ్మసిల్లిపోయాడు. ఆ సొమ్మసిల్లిపోతూ కూడా ఎందు దాగినాడు అంటూ తోడి రాగంలో పాడి సొమ్మసిల్లిపోయాడు ఆయన. పాడతారా అది తోడి రాగం గురించి ఏమన్నా పాడతారా? తోడు తోడి రాగంలో రాజు వెడలే అనేది ఒక సంకీర్తన ఉందండి. ఓకే వినిపించండి అయితే. తోడు ఒక్క నిమిషం
కస్తూరి రంగ రాజు వేడలి చూతము రారే కస్తూరి రంగ రాజు వేడలి చూతము ఎంతో ఆర్ద్రతగా ఈ కీర్తన చేశారు. ఎందుకు అంటే ఆ కావేరీ నదిలో ఎవరో చెప్తారు శిష్య బృందం, స్వామివారు మీ రాముడు పంచాయతన విగ్రహాలు అక్కడ కావేరీ నదిలో పడేసినట్టు తెలిసింది అని చెప్పనంటే వెళ్ళి ఎంతో వెతికితే ఆ విగ్రహాలు దొరుకుతాయి అనమాట. ఆయన తీసుకొచ్చేటప్పుడు ఆ ఊరేగిస్తూ తీసుకొస్తాడు, నా రాముడు నాకు మళ్ళీ దక్కాడు అనే ఆనందంలో రాజుగా భావించి నేను ఆయన్ని రాజుని, నేను ఆయన బంటుని, ఆయన రాజు అని నేను ఇంటికి మర్యాదగా తీసుకొస్తూ ఈ సంకీర్తన చేయడం. ప్రతి అడుగులోను ప్రతి మాటలోను వాళ్ళ సంకీర్తనలు, ఆయన సంకీర్తనే చేస్తూ ఉండేవారు ఆయన. బాగుందండి, నిజంగా చాలా చక్కగా చెప్తున్నారు. మరి ఒక 10 రోజుల్లో వీరి నిర్యాణం గురించి కూడా శిష్యులకి చెప్పడం జరిగిందని విన్నాను. మరి దాని గురించి వారు ఎలా చెప్పారు, శిష్యులు వాటిని ఎలా రిసీవ్ చేసుకున్నారు? వీరు త్యాగరాజ వారికి 10 రోజుల్లో అది నిజమండి. వాళ్ళకి కారణ జన్ములు, వాళ్ళు ఈ ముగ్గురు ఎవరైతే ఈ త్రిమూర్తులు ఉన్నారో వాళ్ళు కారణ జన్ములు అవడంతో వారికి ముందే తెలిసింది వారి మరణకాలము ఆసన్నం అవుతోంది అని. అంతే వెంటనే బంధుమిత్రులందరికీ ఆ గిరిపై నెలకొన్న రాముని అని అంటూ సహనరాగంలో రాముణ్ణి స్తుతిస్తూ 1847 ఆయన మరణించే ముందు కూడా చూడండి ప్రతి నిమిషము ఆయన సంకీర్తనే. మనం ఒక 5 నిమిషాలు పాడట్లేదు అంటే ఇంకేదో మాట్లాడతాం. ఇంకొన్ని మనకి ఏదైనా బాధగా ఉందంటే ఒక రోజు మనం ఇవాళ రెస్ట్ తీసుకున్నాం అనే దీంట్లో ఉంటారు. వాళ్ళ ఆ విశ్రమించడం కూడా పాటలోనే, ఆ రామ సంకీర్తనలోనే ఆయన విశ్రమం కూడా. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, వారితో మాట్లాడాక మనం మాట్లాడుతున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. వాణి గారు, హలో. నమస్తే అండి శబరాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. మీకు కూడా నమస్తే అండి. ఎన్నో తెలియని విషయాలు, ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారండి. గురువు గారి కోసం ఎంత బాగా చెప్తున్నారు, రాముడి కోసం చాలా బాగా చెప్తున్నారండి. కీర్తన కూడా మంచిగా పాడుతున్నారండి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా మేడం మీకు? మీరు అవునండి. మీరు మీ పేరండి? చాలా చక్కగా చెప్తున్నారండి. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలనుకున్నా ఇక్కడ తెలిపే వాళ్ళు కూడా సరైన వాళ్ళు ఎవరు కనిపించట్లేదండి. అంత చక్కగా చెప్తున్నారండి, చక్కగా మాట్లాడారు. అయ్యో సంతోషం అండి. ఎందుకు చాలా మంది గురువులు ఉన్నారండి, చాలా మంది గురువు. మిమ్మల్ని తీసుకొచ్చి పరిచయం చేసిన శోభారాణి గారికి ధన్యవాదాలు. అదే అండి, మీ నుంచి ఎన్న థ్యాంక్ యూ అండి. వాణి గారు మీ అభిమానానికి తప్పకుండా అండి. త్యాగరాజు గారు కృతి ఏమన్నా అడుగుతారా? వాణి గారు మీరు అడిగండి మేడం, మాకు అందులో అనుభవం ఏముంది చెప్పండి. సీతమ్మని మీ వారు అడుగుతున్నారు కాబట్టి, సీతమ్మని రాముణ్ణి కలిపి ఆయన పాడిన వసంతరాగంలో సంకీర్తన ఉందండి. రూపక తాళంలో వసంతరాగంలో కూర్చునింది. తప్పకుండా వినిపిద్దురు గాని మేడం, అది అందరికి చాలా సుపరిచితమే ఆ కీర్తన వసంతరాగంలో. తప్పకుండా వాణి గారు వింటూ ఉండండి. మేడం మరి ఇది కంక్లూడింగ్ చేసేసి మీరు పాట వినిపిద్దురు గాని. వీరి నిర్యాణం గురించి శిష్యులకి చెప్పటం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ నిర్యాణం చెందే ముందు 1847 ఆ సంవత్సరంలో, ఆ సంవత్సరం కూడా ఇవన్నీ వాళ్ళు శిష్య బృందం చెప్పారు. పరాభవ నామ సంవత్సరం అంట, పుష్య బహుళ చతుర్థి నాడు పరమహంస బ్రహ్మేంద్ర స్వామి వారిచే సన్యాసాశ్రమం తీసుకున్నారటండి. ఇంకో 10 రోజుల్లో ఆయన నిర్యాణం చెందుతారనంగా సన్యాసాశ్రమం తీసుకుని నాద బ్రహ్మానంద స్వామిగా ఆయన త్యాగరాజు నుంచి నాద బ్రహ్మానంద స్వామిగా పేరు పొందారు ఆయన. ఆ మర్నాడు ఉదయం మామూలుగా అన్ని కాలకృత్యాలన్నీ తీర్చుకున్నారు. వాగధీశ్వరి అనే రాగ కృతి, పరితాపము అనే రాగంలో ఆ కృతి చేస్తూ ఆ దినం మొత్తం
పదకొండు గంటల సమయంలో ఆయన యోగ సమాధి లో ఉంటూ అంటే ధ్యానంలో ఉండి యోగ సమాధిలోకి వెళ్ళిపోయి కపాలం నుండి దివ్య తేజస్సు వెళ్ళిపోయి అంటే మన మన అంటే అది అందరికీ కనిపించదు అది అలా కూర్చున్న మనిషి కూర్చున్నట్టు ఆయన అలా వెళ్ళిపోయారు అనమాట. దాన్నే మన వాళ్ళ కపాల మోక్షం అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. మరి వీరికి 10 రోజుల ముందే నిర్యాణం గురించి తెలియడం అనేది నిజంగా అది భగవత్ కృపే అనుకోవాలి. ఆయన ఎందుకంటే కాబట్టి అవును 96,000 కోట్ల తారక మంత్రం రాశాడండి ఆయన. 96,000 కోట్ల నామం రాసిన ఆ దీనికి ఆ భక్తికి మెచ్చి రాముడు లక్ష్మణ సమేతుడుగా ఆయనకి దర్శనమిచ్చారు. అయితే ఒక పాట వినిపించండి, ఇందాక ఏదో వినిపిస్తానన్నారు కదా మీరు, ఆ సాంగ్ వినిపించేయండి. సమయ భావం వల్ల పూర్తిగా పాడలేకపోతున్నాను. ఇంకా తప్పకుండా మేడం, మనకి త్రిమూర్తి చెప్పుకోవాలి కదా. మనకి త్రిమూర్తుల్లో ఇద్దరు గురించి చెప్పుకున్నాం, మరి ఇంకొక వారు ఉన్నారు కదా, వారి గురించి కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి తప్పకుండా మీరు సమయాభావాన్ని ప్రస్తావించడం కూడా సబవే. తప్పకుండా మేడం. మరి ఇప్పుడు మనం శ్యామ శాస్త్రి గారి గురించి, త్యాగరాజు గారి గురించి అసలు చాలా చాలా విషయాలు చర్చించుకున్నాం. మరి చివరిగా ముత్తుస్వామి దీక్షితులు గారి గురించి కూడా, మరి వీరు బాల్యంలో చాలా పాండిత్యం చూపించారని విన్నాను నేను, మరి ఆ పాండిత్యం గురించి వారి విద్యాభ్యాసం గురించి ఏమన్నా చెప్పండి రెండు మాటలు. ముత్తుస్వామి దీక్షితర్ వారు వారి తల్లిదండ్రులకి చాలా, వారికి 40 ఏళ్ల వయసు వచ్చేదాకా కూడా వారికి పిల్లలు లేరు. వారు ఎంతో పూజలు చేసి చేస్తే గాని వారు జన్మించలేదన్నమాట. ఆ పుట్టడం కూడా చాలా ఆయన శివప్రసాదంగా పుట్టారన్నమాట ముత్తుస్వామి దీక్షితారు కూడా. సో ఆయన పుట్టడమే చాలా మంచి జ్ఞానంతో 1775 మన్మథనామ సంవత్సరంలో పుట్టారండి ఆయన. వీళ్ళు తేదీల ద్వారా కూడా మనకి ఇవన్నీ రచనలు మనకి వీళ్ళు శిష్యులు ఎలా ఇచ్చారంటే దగ్గర దగ్గర తేదీలు కూడా ఇచ్చారండి. మార్చి 24 తిరువారూరులో జన్మించారట. ఆయనకి చిదంబరానంద స్వామి వారు అనే సన్యాసి అనుగ్రహం చేయి ఈయనకి పూర్ణాభిషిక్తుడే రామస్వామి దీక్షితులకు సంతానం కొరకు వైదీశ్వరన్ గ్రామంలో బాలాంబికాదేవిని పూజిస్తే ఈయన జన్మించారు అని చెప్పని అంటారు.
మొదట్లో ఆయన్ని ముద్దుగా ముద్దు 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 స్వామి అని అనేవారు. ఆ ముద్దు కాస్త తమిళంలో ముత్తు ముత్తు అంటే ముత్యం. అలాగా ఆణిముత్యంగా పుట్టాడు కాబట్టి ఎంతో పాండిత్యంతో పుట్టాడు కాబట్టి తల్లిదండ్రులు అలాగా నిదా ఆయన ముద్దు స్వామి ముద్దు కుమార అని పెట్టింది ముత్తు స్వామి అయ్య అలాగా ఆయన పరిగణ చెందారు. ఆయన ఆయన నామం అలాగా స్థిరపడిపోయింది. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారు మాట్లాడదాం. నమస్తే అండి, వీరేంద్ర గారు వెల్కమ్ అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనకి మరి పూర్ణిమ గారు ఉన్నారు, మాట్లాడండి. పూర్ణిమ గారు నమస్తే అండి. నమస్తే అండి. వింటున్నాం అండి, చాలా బాగున్నాయి. త్యాగరాజు గారి గురించి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. మేడం గారు, త్యాగరాజ్ గారిది ఒక అంటే ఏం లేదు, ఎందరో మహానుభావులు అందరికి వందనం ఒకటి రెండు లైన్లు పాడతారు. తప్పకుండా అండి. ఇప్పుడు అంటే త్యాగరాజు గారిది చెప్పడం అయిపోయింది, కానీ అయినా కానీ మీరు అడిగారు కాబట్టి తప్పకుండా చిన్న పల్లవన్న పాడతాను. ఆయన పంచరత్న కృతులు చాలా ప్రసిద్ధమైన, అందులో చివరిది శ్రీరాగంలో. తప్పకుండా అండి. వీరేంద్ర గారు వినండి. ఈ పాట మూవీలో కూడా పెట్టారు కదండి ఈ సాంగ్. కొన్ని సినిమాల్లో కూడా పెట్టారు. వాణి మార్చి సినిమాకి జనరంజకంగా మార్చి చెప్పారు. కానీ ఈయన ఈ పంచరత్నాలు 5, 10, 8 చరణాలు కూడి ఉంటుంది. అవునండి, చాలా పెద్ద పెద్ద కవితన్ని. అవునండి, ఆయన నిర్యాణం రోజు ప్రతి వైశాఖ మాసంలో నిర్యాణం రోజు తిరువరూరులో ప్రతి ఇప్పటికీ ఈ పంచరత్న కీర్తనలు గోష్ఠీ గానం చేస్తారు. అలాగే ఇప్పుడు మనం ముత్తుస్వామి దీక్షిత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయనది కూడా ఒక చిన్న, ఆయన గణపతి భక్తుడు అని చెప్పని కూడా అంటారు ముత్తుస్వామి దీక్షిత. ఆయన చిన్న చేసిన చిన్న గణపతి కీర్తన ఒకటి పాడతాను. ఆగమాది సేవితం
అఖిలలోకపూజితం యోగి శాలి సేవితం భోగి శాలి భావితం యోగి శాలి సేవితం భోగి శాలి భావితం రాగద్వేషాదిరహిత రమణీయ హృదయమునితం రాగద్వేషాదిరహిత రమణీయ హృదయమునితం శ్రీగురువాసమునితం చిన్మూలకమలస్థితం రాగద్వేషాదిరహిత రమణీయ హృదయమునితం శ్రీగురువాసమునితం చిన్మూలకమలస్థితం గామగరి సరి గమప నీలపమాప సనిస ఈయన రచనలో ఇది ఈశమనేహరి రాగంలో ఈయన రచనలో మధ్యమకాల శృతులు ఎక్కువ ఉంటాయి. చరణం మేడం మీరు రచనలు అంటున్నారు కాబట్టి నేను కూడా ఒక రచన గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఆయన రచనలు ఎక్కువ పాశ్చాత్య సంగీతం ఉంటుందని అంటూ ఉంటారు అందరూ. అలాగే దాని మర్మం ఏంటో చెప్తారా? వారు బ్రిటిష్ వారితో ఎక్కువగా బ్రిటిష్ వారు వాగ్గేయకారులతో ఆ సంస్థానంలో తంజావూరు ఆస్థానంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారితో పరిచయాలు ఉండేవి. వారి సంగీతంలో వారి మన ఇంగ్లీష్ బాణీలో 50 దాకా నోటు స్వరాలు రాశారు అంటారు. అలా చిన్న చిన్న నోటు స్వరాలు వారి ఇంగ్లీష్ బాణీకి మన సంస్కృతి మన కర్ణాటక సంగీతానికి సరిపడే శంకరాభరణ రాగంలో 50 దాకా నోటు స్వరాలు రాశారంటారు. చిన్న చిన్నగా అమ్మవారి కీర్తనలు అన్ని శంకరాభరణ రాగంలోనే రాశారు అంటారు. అండ్ ఇంకొకటి వీళ్ళది ప్రత్యేకం ఏంటంటే మనకి ఇది వరకు వయలిన్ మన సంగీతం దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కాదది. ఆ వాయిద్యం మనకి ఓన్లీ మృదంగం గాత్రం నాట్యం ఉండేది. వయలిన్ ఆ బ్రిటిషర్స్ దగ్గర విని ఆ ముత్తుస్వామి వారి కుటుంబము బాలస్వామి ఆయన తమ్ముడైన బాలస్వామి గారు మన కర్ణాటక సంగీతానికి ఈ వయలిన్ వాయిద్యం కూడా సరిపడుతుంది అని మన కచేరీలో ఒక భాగంగా చేసిన వారు. అప్పటి నుంచి మన కచేరీలో మృదంగంతో పాటు వయలిన్ కూడా మనకి ఆనవాయితీగా వచ్చేసింది. వీరి ద్వారానే మనకి వయలిన్ ఇంట్రడ్యూస్ అయింది. అంతకు ముందు వయలిన్ లేదు మనకి. అలాగే ఒక చిన్న నోటు స్వరము చిన్న 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 పిల్లలకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఈ శంకరాభరణ రాగంలో నా శిష్య బృందానికి నేను ఎప్పుడు నేర్పిస్తూ ఉండే చిన్న చిన్న కీర్తనలు అనమాట. అందులో శంకరాభరణంలో ఒకటి శ్యామలే మీనాక్షి పాడతాను. చిన్నది చిన్న లైన్ తప్పకుండా. శ్యామలే మీనాక్షి సుందరి స్వర సాక్షి శంకరి గురు గుహ సమభవే శ్రీదేవ. శ్యామలే మీనాక్షి సుందరి స్వర సాక్షి శంకరి గురు గుహ సమభవే శ్రీదేవ. శ్యామలే మీనాక్షి పామరమోచని పంకజలోచని పద్మాసన వాణి హరిలక్ష్మి వినుతే శాంభవి శ్యామలి మీనాక్షి సుందరి స్వర సాక్షి శంకరి గురు సంభవే శ్రీదేవ. శంకరి గురు సంభవే శ్రీదేవ. ఈ గురుగుహ అనేది ఈయన రాగము ఈయన ముద్ర అండి. ముత్తుస్వామి దీక్షితారి గారి రచనల్లో ముద్ర గురుగుహ. గురుగుహ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎప్పుడైతే ఆయన నోట్లో కండచక్ర వేసి అంతర్ధానం అయిపోయారో అప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పటి నుంచి ఈయన రచనలు మొదలైనాయి అన్నమాట. అలా ఆయన ఆయన రచనలో రాగముద్ర గురుగుహ అనేది ఒక ముద్రగా పెట్టుకుంది. త్యాగరాజు వారు త్యాగరాజు స్వనామ ముద్ర, శ్యామశాస్త్రులు వారు
శ్యామకృష్ణ అని. ఆయన ముద్దు పేరు శ్యామ, శ్యామకృష్ణ అని పిలిచేవారు ఆయన. ఆ శ్యామకృష్ణ అని రాగముద్ర. ఇలా వాళ్ళ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక రచన చేసినప్పుడు మనం రాసాము అని ఒక పాట తెలియాలి, ఇన్ని తరాలకు కూడా మనకు తెలుస్తుంది అంటే ఆ చివరి చరణంలో వాడు వాళ్ళు చూపించే ఆ రాగం, ఆ ముద్ర, దాన్నే ముద్రాచరణం అంటారు. ఆ ముద్ర ద్వారానే మనకు వీరు చేశారు ఈ రచన అని చెప్పని తెలుస్తుంది. ఇప్పుడు మీరు ముద్ర అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం, నాట్యంలో కూడా ముద్ర అంటారు కదా, నాట్య రీతిలో కూడా ముద్ర రీతి అనేది ఒకటి. ముద్ర అంటే స్టాంప్ అండి, స్టాంప్. ఇప్పుడు మనం ఏదైనా ఒక బొమ్మ వేసాం అనుకోండి, కింద మన పేరు రాస్తాం. అలాగే ఇంత గొప్ప సంకీర్తన చేశారు, ఒక రాగంలో ఇంత గొప్ప సంకీర్తన కృతులు చేసినప్పుడు వారు ఎంత వారికి వారికి వారు చెప్పుకున్నట్టు ఐడెంటిఫై అన్నమాట, ఒక ఐడెంటిటీ అన్నమాట. సూపర్ మేడం. అలాగే మరి గుచ్చకృతులు చాలా, పంచలింగాల మీద కృతులు చేశారు. కమలాంబిక నవావరణాలు అంటారు, తొమ్మిది రాగాల్లో కమలాంబిక అమ్మవారి మీదే తొమ్మిది రాగాల్లో చేశారు. నవగ్రహ కీర్తనలు చేశారు, మన తొమ్మిది గ్రహాల మీద గ్రహ కీర్తనలు చేశారు. ఒక శిష్యుడికి వచ్చిన అనారోగ్యంతో మొదలుపెట్టి ఆయనకి ఆ స్ఫురణ కలిగి ఆ అప్పటి నుంచి ప్రతి గ్రహం మీద ఆ గ్రహ నవగ్రహ కీర్తన పాడుకుంటే వారి వారికి ఆ గ్రహ పీడల వల్ల ఉండే బాధలు అవన్నీ ఈ సంకీర్తన చేయడం మూలంగా తొలగిపోతాయి అని చెప్పనని. అలాగా నవగ్రహ కీర్తనలు, కమలాంబిక నవావరణాలు, పంచలింగ కృతులు, ఇలాగ వీరి రచనలన్నీ గుచ్చకృతులుగా ఉంటాయి. ఎంతో పాండిత్యం ఉంటే గాని వారి కీర్తనలు కృతులు మనం ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ చాలా ఇదన్నమాట. అందుకే వీరి ముగ్గురిది ఈ కంపారిజన్ అండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీరి ముగ్గురు గురించి తెలుసుకోవాల్సినవి, నేను ఇంకా తెలుసుకోవాల్సింది. ఇదంతా మా గురువులు మాకు ప్రసాదించిన వరం. నేను మరి మీరు గురువుల గురించి మరి ఇప్పుడు ప్రస్తావన తెచ్చారు కాబట్టి అసలు మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు, నేను మొదటగా పద్మశాస్త్రి గారి దగ్గర పశ్చిమర్తి పద్మశాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నానండి. చిన్నప్పుడు మొదలు పెట్టాను సంగీతం, అలాగా కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో మా నాన్నగారి ట్రాన్స్ఫర్స్ ద్వారా అలా 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 షిఫ్ట్ అవుతూ తర్వాత పెళ్లి తర్వాతే నా సంగీతం మొదలు పెట్టాను. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, అలాగా మా వారి ప్రోత్సాహంతో నేను ఇక్కడ దాకా వచ్చాను. అలాగే పద్మశాస్త్రి గారి దగ్గర మొదట నేను నా బిఏ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేశాను నాలుగేళ్ళు. తర్వాత నేను మాస్టర్స్ ఎంఏ ఏమో ఎన్సీ మూర్తి గారి దగ్గర చేస్తున్నాను. ఇప్పటికీ ఆయన దగ్గర నేర్చుకున్న నల్లాన్ చక్రవర్తి మూర్తి గారు అని, ఆయన కొన్ని రచనలు చేస్తున్నారు. ఆయన బాణీలో ఇంకా నేను ఎక్కువ నేర్చుకుంటున్నాను. ఆయన సంకీర్తనలే కాకుండా ముందు నువ్వు ఈ ప్రాచీన సంగీత కీర్తనలు బాగా నేర్చుకుంటే అప్పుడు నేర్చుకోవచ్చు అని చెప్పని ఈ కీర్తనలు కూడా నేర్పిస్తూ నేను ఇంకా నిత్య విద్యార్థినిగా ఉంటూ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేర్చుకోవాలండి, మీరే కదండి ప్రతి ఒక్కరు కూడా నిత్య విద్యార్థి. మనకు అన్ని తెలుసని అనుకుంటాం కానీ తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి మేడం. ఇదంతా ఈ ఇవాళ నేను ఇంతసేపు వీరి ముగ్గురు గురించి నేను మాట్లాడగలిగాను అంటే మా గురువుల పద్మ మేడం అండ్ రమా ప్రభ గారు మేడం, వీళ్ళందరూ మేమందరూ కాలేజ్లో జ్ఞానంబాళ్ మ్యామ్ గారు అండ్ ఎన్సి నల్లాన్ చక్రవర్తి మూర్తి గారు మేజర్గా చెప్పుకో, ఆయన చూపించిన సహకారం నేను ఇప్పటిదాకా కంటిన్యూ అవ్వడానికి చాలా దోహదపడింది. దోహదపడింది అది. సూపర్ మేడం. మరి ఈ మీ కుటుంబం గురించి అంటే మీ కుటుంబంలో వాళ్ళు కూడా ఎవరైనా ఇలా సంగీత కళాకారులు ఉన్నారా? లేరు అని చెప్పాలంటే ప్రొఫెషన్ గా తీసుకుంది నేనేనండి. ఇంట్లో పాడతారు, మా అమ్మగారి వైపు వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళు పాడేవారు, మా అమ్మగారు పాడేవారు, మా పిన్ని వాళ్ళు పాడతారు. వాళ్ళు నేర్చుకున్నారు సంగీతం, కానీ దీన్ని ఒక ఇదే సంగీతం అనే ప్రొఫెషన్ గా తీసుకోవడం అనేది నా నుంచి మొదలైంది. నేనే చాలా చెయ్యాలి, సంగీతంలో ముందుకెళ్ళాలని, అది కూడా మా వారి సహకారంతోనే చేస్తున్నా. గ్రేట్ అండి. ఆయన సహకారం ఉండబట్టి పిల్లలు కూడా, మా పిల్లలు కూడా చాలా బాగా సహకరిస్తారు నాకు. ఇంకా నేర్చుకోమా ఇంకా నేర్చుకోమా అని చెప్పని వాళ్ళు ప్రోత్సహిస్తారు నాకు. ఎస్, అవునండి, కుటుంబ సహకారం లేకపోతే మనం అడుగు కూడా ముందుకు వేయలేము. మన వెనకాల నిజంగా కుటుంబం అనేవాళ్ళు ఎంతో హెల్ప్ చేయకపోతే మాత్రం ఈ స్థాయికి ఎవరూ రాలేమండి. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మేడం. మరి చివరిగా ఏదైనా ఒక పాట వినిపిస్తూ మన షోను ముగించేద్దాం, టైం అయిపోయింది కూడా.
త్యాగరాజు వారి కీర్తనే చెప్తానండి. తప్పకుండా పాడండి. కామక్రోధాలు వదలాలి, ఎలాంటి లోభాలకి వెళ్ళిపోకూడదు అని త్యాగరాజు వారు ప్రతి మనిషికి తెలియజేస్తూ ఒక మలయమారుత రాగంలో ఒక కీర్తన చేశారండి. అది మన రాజస తామసాలన్నీ వదిలేసి భక్తి భావంతో భక్తి మార్గంలో నడవాలి అని సూచన ఇస్తూ త్యాగరాజు వారు చేసిన ఈ మలమార్త కీర్తన అండి. బాగుంది మేడం. మరి మనకు ఒక 5 నిమిషాలు కూడా మనకి ఇచ్చేసారు ఇంకా మాట్లాడమని. మరి మనకు ఒక ఆత్మీయులండి సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి ఒక ప్రశ్న పంపించారండి. సంగీతం నేర్చుకున్న మహానుభావులు చాలా మంది ఉన్నారండి, మరి వీరు సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్స్ గా రాణించలేకపోవటానికి కారణం ఏంటి అంటున్నారు. సంగీతము అన్ని ఇప్పుడు కొంతమంది చేసేవి రాగయుక్తంగా లైవ్ మెలోడీతో చక్కగా మంచి భావంతో, భావన ఈజ్ ఇంపార్టెంట్ అండి అన్నిటికన్నా. అండ్ ప్లస్ సాహిత్యం లేకుండా ఈ భక్తి భావంలో వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ సంగీతం అనే ఇప్పుడు సినిమా పాట అనేది ఐహికం,
ఇప్పుడు ఎలా అయితే శరభోజీ గారి ఆహ్వానాన్ని ఎలా అయితే తిరస్కరించారో త్యాగరాజు వారు, అలాగే ఈ సినిమా రంగం అనేది ఐహికం, తప్పు లేదు, అది తప్పు కాదు. అందులో గొప్ప సంగీత మండలియే ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ ఈ మార్గం వేరు, ఆ మార్గం వేరు. ఇది అందుకని వాళ్ళు రాణించలేకపోతున్నారంటారు. రాణించలేరు, రాణించలేకపోవడం అంటే నిలబడలేరు. అక్కడ వెళ్తే అక్కడ కథానుగుణంగా పాట రాస్తారు. ఆ పాటకి రాగం ఉన్నా లేకపోయినా ప్రజలకి రంజింప, వాళ్ళకి ప్రజలకి గబుక్కున క్యాచీగా ఉండేది సినిమా పాట, ఆ రకంగా ఉండాలి అంటారు. ఈ రాగాన్ని దాటి పాడలేరు సంగీతజ్ఞులు, అందుకని వాళ్ళు రాణించపోవడానికి అదొక కారణం అంటారు. అదొక కారణం కానీ అదే కారణం కాదు. చాలా మంది రాగం, ఈ సంగీతాన్ని కూడా, మన విశ్వనాథ్ గారు ఉన్నారు, కేవి విశ్వనాథ్ గారు, ఆయన స్వర్ణకమలం, స్వాతిముత్యం, ఇవన్నీ ఎన్ని మంచి మంచి సినిమాలలో మన వాళ్ళు ఎంత శాస్త్రీయంగా పాడారు, శృతి లయలు. అవును, చాలా మంచి. అది మనం ఇంకొక చిన్న ప్రశ్న కూడా ఉంటుంది, మనకి టైం అయిపోతుంది. ఇంకొక చిన్న ప్రశ్న వారు అడుగుతున్నారు, మరి సంగీత పరిజ్ఞానం పెద్దగా లేకపోయినా సరే కొంతమంది ప్లేబ్యాక్ సింగర్స్ గా చాలా మంది కంటిన్యూ అవుతున్నారు, కానీ ఎన్నో ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గాని రాని సంగీత జ్ఞానం వారికి సరైన గుర్తింపు ఎందుకని రావట్లేదు అని అడుగుతున్నారు. ఎవరికి? కర్ణాటక సంగీతం సంగీతం శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వారిక, సినిమా సంగీతం నేర్చుకునే వారికి? శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు ప్లేబ్యాక్ సింగర్లుగా వెళ్తున్నారు, కానీ వారు ఇంకా సరైన గుర్తింపు రావట్లేదు ఎందువల్ల అని అడుగుతున్నారు. అంతే, అది టైమింగ్ అండి, అంతే. ఆ సినిమాలో ఆ ఫేమ్ కి ఆ పాటకు సరిపోతుంది వాళ్ళ సాహి వాళ్ళ ఇది వాళ్ళ గాత్రం గాని ఏదైనా గాని, తర్వాత వాళ్ళకి అది సూట్ అవ్వకపోవచ్చు, నెక్స్ట్ వచ్చినది వాళ్ళకి నచ్చకపోవచ్చు, వీళ్ళు పాడలేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే మేడం, చాలా చక్కటి విషయాలన్నీ ఈరోజు మీరు మా ముందుంచారు. మరి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, చాలా సంతోషం. మరి మళ్ళీ ఇవాళ సంగీత సామ్రాజ్యాన్ని ఈదేశారండి ప్రతి ఒక్కరు కూడా, నాకు అర్థమైపోయింది. మరి ఇంత చక్కటి సంగీత త్రిమూర్తుల గురించి మీరు తెలుసుకున్నారు కదా, అది మనకి టైము ఉన్న పరిధిలో మాత్రమే తెలుసుకున్నామండి. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, వారి గురించి చెప్పుకోవాలంటే మరొక్కసారి ఉన్న ప్రయత్నం చేద్దాము. మరి ఇవాళ విన్న కార్యక్రమం మీ అందరికీ ఎలా అనిపించింది? మరి చాలా బాగుంది అని నేను కూడా అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి షో అండి, రేపు ఏంటండి గురువారం, ఆట పాట సయ్యాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ నుంచి నేను సెలవు కొరే మీ ఆర్జే శోభ. విను వినిపించు తెలుగు నారే రేడియో, ఇది ప్రవాసాంగుల గుండె చప్పుడు.